प्रतिज्ञ भारत देश पौर प्रतिज्ञ नीन कष्टकाल देश क्षेम कोसम मरी ना क्षेम कोसम साजिक दूर पाटिस्तू मास्क धरिस्तू अत्यवसर सेवल तप मिगन पूर्ति समय इंटे उ प्रभुत् सहकू आरोग्य सेतु किसान याप आयुष प्रोटोकाल पाटिस्ट उ हामी भारत माता की రక్షింపబడుతుంది అనే దానికి ఇది గొప్ప నిదర్శనం। అమెరికా లాంటి అగ్రరాజ్యం ఈ యొక్క కరోనా మహమ్మారి బారిన పడి కొన్ని వేల మంది అక్కడ మరణిస్తే మన యొక్క ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ లాక్ డౌన్ అనేటువంటి దాని వల్ల ఈ రోజు ఎంతో మన దేశంలో కట్టడి చేయడం జరిగింది। ఇది పూర్తిగా మన దేశం నుంచి ఈ ఒక వైరస్ వెళ్లిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా प्रधानमंत्री गारी पिलुपुनी आदर्शंगा तीसुकोनी शक्ति कलिगिन वाळ्ळनि इतरुलकु सहायं चेयंडि। मनं अरे ना दग्गर शक्ति लेदु नेनेम सहायं चेयलेनु अनेटुवंटि फीलिंग एवरिकी अवसरं लेदु। एंदुवल्लंटे मीरु वस्त्र रूपेणा इवकपोयिना कानी मी माटल रूपंलो मीकु तेलिसिन चुट्टुपक्कल उन्नटुवंटि ओक 10 मंदि कावच्चु 20 मंदि कावच्चु ఈ కరోనా మహమ్మారి యొక్క తీవ్రతను తెలియపరుస్తూ దాని నుంచి మనకు రక్షణ ఉండాలంటే పాటించాల్సినటువంటివి ఏంటి అన్నటువంటివి ఖచ్చితంగా ఇతరులకు చెప్పి అది కూడా సహాయమే అవుతుందని చెప్పి నేను మీకు చెప్తూ ఉన్నాను। తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు కూడా ఈ కషాయం ఒకటి తీసుకోమని చెప్పి చెప్తున్నారు। అదేం పెద్ద ఖర్చు అయ్యేటువంటి విషయం కాదు మీరందరూ కార్యకర్తలు एनवे नवरक देश में परपाल नायक चाल मूसा मन आये प्रती कार्यकर्ता आरोग्य स्थित कंटू उ प्रती राष्ट्रीय नायकत्वा आने फोन चेयर कार्यकर्ता वाल रक्षण अवसर इवन चुत तरह आरोग्य या दिन वाल ఇవన్నీ పాటించడం వల్ల ఎట్లా నియంత్రించొచ్చు అనేటువంటిది కూడా ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక తండ్రి బిడ్డలకు జాగృత ఏ రకంగా తీసుకుంటారో ఆ రకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఆ రకంగా రక్షణ కోసం ప్రాకులాడుతూ ఉన్నారు రాత్రి పగలు। అది విజయవంతం అయ్యేటట్టుగా చూసేటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనందరి భుజస్కంధాల మీద ఉంది। సహాయం అంటే ఈ మాట చెప్పడం దీని గురించి ఎడ్యుకేట్ చేయడం వాళ్ళందరిని పాటించేటట్టు చేయడం కూడా అది కూడా సహాయమే అవుతుంది। ప్రతి ఒక్క కార్యకర్త కూడా అది బాధ్యతగా భావించి వీరందరూ కూడా సహకరించి ఈ యొక్క మహమ్మారిని మన దేశం నుంచి పారద్రోయడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను। బలో భారత్ మాతాకి జై హింద్। ఈ రోజు రాజమండ్రి రూరల్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా करोना प्रभाव की गुरी वाल वाली रक नित्यावसर वस्तु पंपणी चेयर जरिए मुख्य वारचेत करोना नियंत्रण की तस्कवल जाग्रत प्रतिज्ञ को चप्पन जरिए नरेंद्र मोदी गार पीचार भारतीय जनता पार्टी नायक देश मतमीद प्रतिनिध्यम आकल तो उारोट मंदिर की मिनीम आहारा अब తర్వాత పోలీస్ ని తర్వాత శానిటేషన్ వర్కర్స్ ని మెడికల్ వర్కర్స్ ని కూడా జాగృతగా చూసుకోవాల వారికి కూడా సేవలు అందించాలని చెప్పి వారు పిలుపునిచ్చారు।
దాంట్లో భాగంగా రాజమహేంద్రవరం జిల్లా తరపున ఇక్కడ ప్రతినిత్యం కూడా పోలీస్ వారికి ఉదయం సాయంత్రం స్నాక్స్ తర్వాత శానిటేషన్ వర్కర్స్ కూడా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ వర్కర్స్ కూడా తర్వాత అన్నార్తులు ఎవరైతే ఉన్నారో ఆకలిగా వారందరికీ కూడా ప్రతినిత్యం దగ్గర దగ్గర 1000 మందికి ఆహారాన్ని కూడా అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వీయ నియంత్రణ అన్నటువంటిది డిస్టెన్స్ అన్నటువంటిది పాటించి ఈ కరోనా మహమ్మారిని పారద్రోలేంత వరకు కూడా ప్రభుత్వం ఆదేశాలను అందరూ కూడా అనుసరిస్తూ సహకరించి ఎంత త్వరితగతిలో వీలైతే అంత త్వరితగతిలో ఈ యొక్క మహమ్మారిని మన దేశం నుంచి పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పిలుపు భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న నిరుపేదలందరికీ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు అలాగే జేపీ నడ్డా గారు ఇవాళ రోజున నిరుపేదలైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి మా వంతు సహకారం చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు పిలుపుతో మన శ్రీమతి సత్యగోపీనాథ్ దాస్ గారు ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా మన కార్యకర్తలకు కూడా ఈ నిత్యాంతర వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఇందులో కూరగాయలు మాస్కులు మరియు నిత్యాంతర వస్తువులు బియ్యం గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్ అలాంటి వస్తువులు కూడా రఘుజీ గారు అందించడం జరిగింది ప్రమాణం ఏ రోజున మన ఆరోగ్యం కాపాడుకుంటూ ఎదటివారు ఆరోగ్యాన్ని కాపాడి భారతదేశం ఇవాళ ఏదైతే మన యాప్ ఇచ్చారో ఆరోగ్య సేతు అనే యాప్ అలాగే ఆరోగ్య సేతు అన్న ఆరోగ్యం విషయంలో అందరూ బాధ్యత ఉండాలని చెప్పి ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది నేషనల్ అధ్యక్షుడు నడ్డా గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువగా పేదవారే ఉంటారు కమిట్మెంట్తో ఉన్న కార్యకర్తలు ఉంటారు అటువంటి కార్యకర్తలను కూడా మనం కష్టకాలంలో ఆదుకోవాలన్న పిలుపు మేరకు సత్యగోపీనాథ్ దాస్ గారు రాజమండ్రి పార్లమెంటు మొత్తం అందరిలో కూడా ఎవరైతే పేద కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు సరుకులు కూరగాయలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన లాక్డౌన్ మొదలుకొని ఈ రోజు వరకు కూడా నిరంతరం ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నారు అటువంటి సేవను అందుకున్న మా కార్యకర్తలు కానీ ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ముందుకు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నాగేశ్వరరావు పడుతుంది వరంగా మన బీజేపీ ఆఫీసర్ అన్నమాట డిస్టెన్స్ మెయింటైన్ ఎవరు ముందు రావద్దు సిస్టమ్ ఎక్కడ ఫాలో అవ్వకూడదు అసలు చేతుల్లో పెట్టుకోండి అందరు కదా అందరు కూడా ఇబ్బంది పడతాం
ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.